గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలుగు ఎఫ్ఎన్ రాద్దామన్నా. అందరూ ఎఫ్ఎన్ ఓపెన్ చేయండి, లెసన్ 15 రాద్దాం. 15 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆల్రెడీ 14th లెసన్ రాసాం కదా, 14th లెసన్ రాశాక వన్ పేజ్ రీడ్ చేయండి. వన్ పేజ్ రీడ్ చేసి ఇట్ సైడ్ ఇట్ సైడ్ హెడింగ్ పెట్టండి. రెడ్ లైన్ పైన మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే, ఈ హెడ్డింగ్ రెడ్ లైన్ మీద ఉండాలి. రెడ్ లైన్ తర్వాత టూ లైన్స్ రీడ్ చేసి అర్థాలు అర్థాలు పేజ్ ఫోల్డ్ చేయండి. అర్థాలు పేజ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ లో ఈజీ కూడా రావాలి. అర్థాలు అన్న తర్వాత టూ లైన్స్ ఫిల్ చేసి ఫస్ట్ మీనింగ్ ఉత్తేజం ఉత్తేజం ఈజీక్వల్ టు ఫోల్డింగ్ లో రావాలి. ప్రేరణ ప్రేరణ ప్రేరేపణ ప్రేరేపణ కలిగించుట తర్వాత భూతకాలం భూతకాలం జరిగిపోయిన కాలం జరిగిపోయిన కాలం తర్వాత భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం. మీరు డౌట్ వస్తే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 55 ఓపెన్ చేయండి. భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం జరగబోయే కాలం జరగబోయే కాలం. నెక్స్ట్ వర్తమాన కాలం. ప్రతి మీనింగ్కి టూ టూ లైన్స్ రీడ్ చేసుకోవాలి. వర్తమాన కాలం జరుగుతున్న కాలం జరుగుతున్న కాలం. తర్వాత తండోపతండాలు తండోపతండాలు గుంపులు 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 గుంపులు. తర్వాత గేలి చేయు గేలి చేయు ఎగతాళి చేయు ఎగతాళి చేయు. రాసుకోండి నీట్గా, తర్వాత అవి రెడ్ చేసి క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తాను. లెఫ్ట్ సైడ్ రాయన ఖాళీ ఉంది. క్వశ్చన్ ఆన్సర్స్ 4 ఉన్నాయి.
ఈ ఫోర్లో థర్డ్ క్వశ్చన్ చాలా పెద్దదమ్మా, అది టెక్స్ట్ బుక్లో గుర్తు పెడతాను. రెడ్ లైన్ పైన నెక్స్ట్ పేజ్లో ప్రశ్నలు జవాబులు, ప్రశ్నలు జవాబులు అని హెడింగ్ పెట్టుకోండి. హెడింగ్ పెట్టుకొని టూ లైన్స్ చేసి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మేధావి పేరు ఎందుకు మారు మోగింది, ఎందుకు మారు మోగింది. జవాబు మేధావి భూత భవిష్యత్, భూత కమా భవిష్యత్, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ విషయం గురించైనా ఏ విషయం గురించైనా ఎలా ఉంటుందో చెప్పేవాడు, ఫుల్ స్టాప్ ఎలా ఉంటుందో చెప్పేవాడు. ఆయన చెప్పేవన్నీ జరుగుతుండడం వల్ల క్రమంగా ఆయన పేరు క్రమంగా ఆయన పేరు చుట్టుప్రక్కల అనిపిస్తుందా? చుట్టుప్రక్కల గ్రామాల్లో
మారు రోగింది. మారు రోగింది. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ రాసేటప్పుడు ఇక్కడ టూ టూ లైన్స్ లీవ్ చేయాలని చెప్పాను కదా, టూ లైన్స్ లీవ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, పండితుని ఎందుకు ఈర్ష కలిగింది? సెకండ్ క్వశ్చన్, పండితునికి ఎందుకు ఈర్ష కలిగింది? కలిగింది. రెండో ఈ రా రాకుందా శావత్తు యావత్తు జవాబు జవాబు మేధావికి మేధావికి వస్తున్న మేధావికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి పేరు ప్రతిష్టలు చూసి ఆ పండితుడు సహించలేకపోయాడు. అతనిలో ఈర్ష పెరిగింది. అతనిలో ఓకే, ఇవి రబ్ చేస్తాను. తర్వాత టూ లైన్స్ ఇచ్చేసి థర్డ్ క్వశ్చన్, పండితునికి తట్టిన ఉపాయం ఏమిటి? పండితునికి తట్టిన ఉపాయం ఏమిటి? పండితునికి తట్టిన ఉపాయం ఏమి? ఇది మీరు టెక్స్ట్ బుక్లో గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్లో చూడండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 53లో లాస్ట్ పేరా మొత్తం అమ్మా. రీడ్ ఇన్ టెక్స్ట్ బుక్ అని పెట్టుకోండి. పేజ్ నెంబర్ 53, పేజ్ నెంబర్ 53 లాస్ట్ పేరా. పేజ్ నెంబర్ 53లో ఉన్న లాస్ట్ పేరా మొత్తం, నేను ఒక బతికిన ఉన్న సీతాకోక చిలుకను చేతుల్లో కనిపించకుండా అక్కడి నుంచి నిరూపిస్తాను గనక నాదే గెలుపు. అక్కడ వరకు అన్నమాట, టిక్ పెట్టుకోండి దాంట్లో టెక్స్ట్ బుక్లో. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, సీతాకోక చిలుక సీతాకోక చిలుకను
సీతాకోకచిలుకను భవిష్యత్తుతో పోల్చి చైతన్య ప్రసాద్ విద్యార్థులతో ఏమని చెప్పాడు? ఇది కూడా టెక్స్ట్ బుక్ పెట్టేసుకోండి అమ్మా. రీడ్ పేజ్ నెంబర్, రీడ్ ఇన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 54. రీడ్ ఇన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 54. అది ఎక్కడో చెప్తాను చూడండి. పిక్చర్ తర్వాత 1, 2, 3 త్రీ లైన్స్ ఉన్న తర్వాత ఫోర్త్ లైన్లో చూడండి, పేజ్ నెంబర్ 54లో పిక్చర్ కింద 1, 2, 3 ఫోర్త్ లైన్. సీతాకోకచిలుక అంటే మీ భవిష్యత్తు, అది మీ చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థులు కాలాన్ని వ్యర్థం చేయక కష్టపడి చదివితే వారు భవిష్యత్తులో రంగురంగుల సీతాకోకచిలుకలా ఆకర్షణీయంగా ఎగురుతుంది. అల్లరి చేష్టలతో చదవకుండా తిరిగితే వారి భవిష్యత్తు చనిపోయిన సీతాకోకచిలుకలా అవుతుంది, నాశనం అవుతుంది, జీవితాంతం దుఃఖాన్ని కలిగిస్తుంది. అక్కడ వరకు అన్నమాట, టిక్ పెట్టుకోండి. తర్వాత ఈరోజు వర్క్ పేజ్ నెంబర్ 42. పేజ్ నెంబర్ 42. 42లో ఉన్న టేబుల్ చదవాలి. ఇదిగోండి పేజ్ నెంబర్ 42. 42లో ఉన్న టేబుల్ ఓకే చూడండి. పాఠం ఆధారంగా క్రింది పట్టికను పూర్తి చేయండి. బాలికలు వయస్సు 6 నుంచి 10 సంవత్సరాలు పేరు బుల్బుల్స్, 11 నుంచి 17 సంవత్సరాలు గైడ్స్, 17 నుంచి 25 సంవత్సరాలు రేంజర్స్. తర్వాత బాలు 6 నుంచి 10 సంవత్సరాలు కప్స్, 11 నుంచి 17 సంవత్సరాలు స్కౌటు, 17 నుంచి 25 సంవత్సరాలు రోవర్ స్కౌటు. వయస్సు బాలికలు 6 నుంచి 10 సంవత్సరాలు బుల్బుల్స్, 11 నుంచి 17 సంవత్సరాలు గైడ్స్, 17 నుంచి 25 సంవత్సరాలు రేంజర్స్. తర్వాత బాలు 6 నుంచి 10 సంవత్సరాలు కప్స్, 11 నుంచి 17 సంవత్సరాలు స్కౌట్స్, 17 నుంచి 25 సంవత్సరాలు రోవర్ స్కౌట్స్. ఈ క్వశ్చన్ చదవాలమ్మా. సరే బాయ్. ఆ క్వశ్చన్ చదవాలి, కంప్లీట్ అయిపోయింది కదా ఎఫ్ఎన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫిఫ్త్ పోయం చెప్పుకుందాం. ఫిఫ్త్ పోయం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 62లో ఫిఫ్త్ పోయం చెప్తున్నాం.